అంటే ఏ టెస్ట్ చేయాలన్నా కూడా చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది సార్. మీరు ఏం చేశారని గతంలో జర్నలిస్టులు కానీ లేకపోతే ఇది సీనియర్ వర్కర్స్ అందరికి కూడా ఆ టెస్టులకు సంబంధించి యోధా ఒక కార్డు పెట్టారు, డిస్కౌంట్స్ చాలా వరకు ఉపయోగపడింది. అలాంటిది ఇప్పుడు టెస్టులు కాదు ఇటు ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఈ హాస్పిటల్తో ఏమైనా చేయించగలుగుతారా అలాగా డిస్కౌంట్ ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు టెస్ట్ అంటే ఫ్రీగా చేస్తున్నారు, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు ఏదైతే యోధాల కార్డు పెట్టారో హెల్త్ కార్డు అదే విధంగా ఇప్పుడు స్టార్ దీనికి మీరు చేయించగలుగుతారు. డాక్టర్ గారు మన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది, అది అది బయటికి ఇంకా మనం టైం రాలేదని చెప్పలేదేమో కానీ టెస్ట్ సంబంధించి కూడా అండ్ డీప్ టెస్ట్లు కానివ్వండి ట్రీట్మెంట్ సంబంధించి కూడా మీ ఇద్దరం కలిపి కొంత భరించేలాగా స్టార్ హాస్పిటల్ మీద బట్టి సబ్సిడీ చేసి ఇవ్వాలి. అది ఎంత ఏంటనేది పక్క ప్రణాళిక ఇంకా సిద్ధం చేసుకోలేదు కానీ దానికోసం చాలా ఖర్చు అవుతుంది, అది ఎంతైనా భరిస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం నేను ముందుగా ఇది కమిట్ అయిపోయాం ఆల్రెడీ, సార్ కూడా కమిట్ అయ్యారు. మేము వీఆర్ నాట్ ఫర్ ఏదో పాపులారిటీ కోసం కాదండి, జెన్యున్లీ ఇట్ ఈస్ ద నెసెసిటీ. మీరన్నట్టుగా చాలామందికి అది అఫోర్డబిలిటీ ఉండదు కాబట్టి ట్రీట్మెంట్ పార్ట్ మనం తప్పకుండా దానికి వద్దాం. ఏ ట్రీట్మెంట్ అనే దానికి ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, వాటిని ఒక లెవెల్ కంటే తక్కువ మనం కొనలేం బయట నుంచో. సో మా చేతిలో ఏదైతే ఉందో వాటిల్లో తప్పకుండా రాయితీలు ప్రకటించి ఒక ప్లాన్ చేసుకుని వాటికి ఎలాగా ఎంత ఈ క్యాంప్స్ ద్వారా జనరేట్ అయిన పేషెంట్స్కి ఎంత మనం బెనిఫిట్ చేద్దాం అనేది సార్తో కూడా మేము డిస్కస్ చేసి వీ విల్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్ హెల్ప్ యూ 100%. ఓకే సార్, వీళ్ళతో కూడా ఖర్చు పెట్టిస్తానండి. సో పేషెంట్స్ ఖర్చు తగ్గిద్దాం మ్యాక్సిమం. మీ యోధా అనేది ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ చాలా మంది వినియోగించుకున్నారు, వాళ్ళందరూ కూడా చాలా బెనిఫిట్ పొందుతున్నారని వాళ్ళు చెప్తుంటే చాలా తృప్తిగా ఉంది. అండ్ అదే విధమైనటువంటి తృప్తి మనం స్టార్ వాళ్ళు కూడా ఇద్దామండి. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ సార్ ఆర్డీఎస్ సార్, మీ యోధా కార్డుని నేను 2-3 సార్లు ఉపయోగించుకున్నాను. థ్యాంక్ యూ సార్, యోధా మీరు అవకాశం ఇచ్చారు కదా యోధా డయాగ్నోసిస్. అట్లాగే డాక్టర్ గారితో కూడా దాదాపు 20 ఇయర్స్గా చూస్తున్నాను డాక్టర్ గారిని. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఎంప్లాయీస్ని ఫిల్మ్ జర్నలిస్ట్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు నోటీస్ చేయడానికి ఏదన్నా మెథడ్ ఏదన్నా అనుకున్నారా? పర్టికులర్ విధానంగా ఒకటి కావాలి కదా, మాస్ క్రౌడ్ వచ్చేస్తే వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. 1000 పీపుల్ అనుకున్నప్పుడు వాళ్ళు నోటీస్ చేయడంలో ఏదైనా ఒక సైంటిఫిక్ మెథడ్, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ నుంచి వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ లేదా సీసీటీ నుంచి ఒక కార్డు ఏదైనా జనరేట్ చేయడం కానీ, ఇప్పుడు యోధా కార్డు జనరేట్ చేశారు స్పెషల్గా, అది ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేయించుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు స్టార్ ప్లస్ సీసీటీ నుంచి ఒక కార్డు జనరేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు సర్వీస్ ఇచ్చినప్పుడు లేదా టెస్టులు చేసినప్పుడు అవసరం ఉండకపోవచ్చు, రేపు ఎప్పుడు 6 నెలల తర్వాత 7 తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ కార్డు దగ్గర ఉంటే తీసుకెళ్లి డైరెక్ట్గా వాళ్ళు ఆ టెస్టులు చేయించుకోవడం ఆ సర్వీసెస్ ఉపయోగించుకునే వీలు ఉంటుంది అనేది. ఎస్ అండి, అదే మన నెక్స్ట్ ప్రణాళిక. ఆయా అసోసియేషన్స్ వాళ్ళ హెడ్స్ని పిలిపించి వాళ్ళతో ఒక మీటింగ్ రేపటిలో పెట్టుకుంటానండి. పెట్టినప్పుడు యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి మనం ఎట్లయితే కార్డులు ఇష్యూ చేసామో అదేవిధంగా వీళ్ళు కూడా ఆర్డిఎక్స్ అదేవిధంగా వాళ్ళను కూడా ఈ కార్డు దీనికి సంబంధించి మనం వీరితో అసోసియేట్ అయ్యి వారు మేము కంబైన్డ్గా ఉండేలాగా ఒక కార్డు ఒకటి ఇష్యూ చేసి ఆ కార్డు అందరికీ ఇచ్చేలాగా చేస్తున్నాం. అది అది విత్ సూన్ ఒక 1 వీక్ లోపల చేస్తాం, బిఫోర్ 9th చేయాలనేది మా ప్రయత్నం. చేసిన తర్వాత వాళ్ళు ఆ కార్డు వాళ్ళ గుర్తింపు కార్డులాగా ఉంటుంది, అది రేపు పొద్దున ఫ్యూచర్ టెస్ట్లు కూడా ఆ కార్డే ఉపయోగించేలాగా చేస్తాం. ఇది ఆల్రెడీ అనుకున్నాం, ఇది నేను ఎస్ ప్లీజ్ దానికి ఒక వ్యాలిడిటీ పెడదామా లేకపోతే కూపన్